వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాసేపట్లో తన సోదరుడు సీఎం జగన్తో భేటీ కానున్నారు. ప్రస్తుతం కడపలో ఉన్న ఆమె కొడుకు కాబోయే కోడలతో కలిసి ప్రత్యేక విమానంలో గన్నవరానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తాడేపల్లికి వెళ్తారు. సాయంత్రం ముఖ్యమంత్రి జగన్ను కలిసి తన కుమారుడు వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించనున్నారు. అనంతరం రాత్రి నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాసేపట్లో తన సోదరుడు సీఎం జగన్తో భేటీ కానున్నారు. కుటుంబ సమేతంగా ఆమె తన సోదరుడు జగన్తో భేటీ కాబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రెహానా మనకి అందిస్తారు. రెహానా. అక్షయ, చూసుకున్నట్లయితే తాడేపల్లిలోని సీఎం క్యాంప్ సీఎం నివాసంలో ఆసక్తికర పరిణామాలు కాసేపట్లో చోటు చేసుకునున్నాయి. సీఎం జగన్ సోదరి వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు ప్రస్తుతం ఆమె షర్మిల కాసేపట్లోనే కడప ఎయిర్పోర్ట్ నుంచి ఆమె డైరెక్ట్ గా గన్నవరంలో ప్రత్యేక విమానం ద్వారా ల్యాండ్ కానున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా తాడేపల్లిలోని సీఎం నివాసానికి వస్తారు. అయితే సీఎం నివాసానికి వచ్చి సీఎంను అదేవిధంగా సీఎం ముఖ్యమంత్రి సతీమణి భారతిని కూడా వైఎస్ భారతిని కూడా కలుస్తారు. కలిసి తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వాన పత్రం ఇవ్వనున్నారు. షర్మిల కుటుంబ సమేతంగా వస్తున్నారు. అటువైపు షర్మిలతో పాటు తల్లి విజయమ్మ కూడా వస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే జగన్ కు అదేవిధంగా షర్మిలకు మధ్య ఉన్న రాజకీయంగా ఉన్న గ్యాప్ నేపథ్యంలో ఈ రాకకు సంబంధించి, ఈ భేటీకి సంబంధించి ప్రాధాన్యత సంతరించుకుంది. షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పెట్టినప్పుడు వైసీపీ నుంచి చాలా స్పష్టంగా ప్రకటన చేశారు, షర్మిలను తెలంగాణలో పార్టీ పెట్టొద్దనే మేము సూచించాము, అయితే ఆమె తన రాజకీయ నిర్ణయాన్ని తాను తీసుకుందనే అంశం చాలా స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో షర్మిల వైసీపీ నేతల మీద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద వ్యాఖ్యలు చేసిన సందర్భం కూడా అది పొరుగు రాష్టంగానే పరిగణలోకి తీసుకుంటూ కౌంటర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు షర్మిల ఏకంగా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారు. తాడేపల్లికి వచ్చి తన సోదరుడికి తన కుమారుడి వివాహ వేడుకకు హాజరు కావాల్సిందిగా ఆహ్వాన పత్రం ఇచ్చి ఆమె ఇక్కడ నుంచే నేరుగా ఢిల్లీకి వెళ్తారు. రేపు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు. సో ఈ పరిణామాలు కాంగ్రెస్ కు వైఎస్ఆర్సీపీకి మధ్య ఉన్న పొలిటికల్ గ్యాప్ లేదా రాజకీయంగా ఉన్న విభేదాలు, దీంతో ప్రత్యర్థులుగా భావిస్తా ఉన్న వైసీపీ, అటువైపు కాంగ్రెస్ ను టీడీపీని వైసీపీకి ప్రత్యర్థ పార్టీలు. సో ఇప్పుడు వైఎస్ఆర్ షర్మిల ప్రస్థానం కాంగ్రెస్ తోటి కొనసాగనుంది. అదేవిధంగా టీడీపీ నాయకులతో కూడా ఆమె సన్నిహిత సంబంధాలను నెలకొనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే క్రిస్మస్ సందర్భంగా కూడా నారా లోకేష్ కు ఆమె గిఫ్ట్లు ఇవ్వడం, కొద్దిసేపటి క్రితం లీక్ అయిన ఫొటోస్ లో షర్మిల భర్త బ్రదర్ అనిల్ టీడీపీ నాయకుడు బీటెక్ రవితో కలిసి దిగిన ఫోటోలు కడప ఎయిర్పోర్ట్ లో ఇవన్నీ కూడా వస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక రకంగా చూడాలి అంటే కుటుంబ పరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ పరంగా ఇదొక ఆసక్తికర పరిణామాలే. దీంతో పాటు మనం కొద్దిసేపటి క్రితం కనుక ముఖ్యమంత్రి స్పీచ్ ని కనుక మనం చూసుకున్నట్లయితే, అక్షయ, కాకినాడలో జరిగిన పెన్షన్ల పెంపు కార్యక్రమం సందర్భంగా ఈ డిస్టర్బెన్సెస్ ఏదైతే ఫ్యామిలీలో జరుగుతా ఉన్నాయో తన ఫ్యామిలీలో, వీటిని బహిరంగంగానే పరోక్షంగా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. వచ్చే రాజకీయ ప్రత్యర్థ పార్టీలకు సంబంధించి విమర్శలు గుప్పిస్తున్న క్రమంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఈ పార్టీలన్నీ కూడా కుటుంబాల్లో కలహాలు తీసుకొచ్చి, కుటుంబాల్లో చీలికలు తీసుకొచ్చి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. అంటే తన కుటుంబంలో షర్మిలను, తన సోదరి షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసే దిశగా ప్రయాణం, ఆ తర్వాత టీడీపీ తోటి సన్నిహిత సంబంధాలను నెరపే ప్రయత్నం, వీటిని ఉద్దేశించే ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారనే ప్రచారం అయితే, చర్చ అయితే వైసీపీలో జరుగుతుంది. దీంతో పాటు మనం చూసుకున్నట్లయితే ఆమె తన సోదరుని కలిసి ఇక్కడ నుంచి నేరుగా రేపు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో తన వైఎస్ఆర్టీపీని విలీనం చేస్తారు. సో ప్రస్తుతం అయితే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆమె, ఆ హోదాతోనే ఆమె ఇక్కడికి వస్తారు. బహుశా రేపటి తర్వాత పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, కాంగ్రెస్ నాయకురాలుగా షర్మిల అవతరించిన తర్వాత అన్నా చెల్లెల మధ్య బంధం ఏ రకంగా ఉంటుంది, కనీసం కలిసే ప్రయత్నం చేస్తారా లేదా, ఇలాంటివన్నీ ఆసక్తికరమైన చర్చ అయితే వైఎస్ఆర్సీపీలో జరుగుతుంది. మరి కాసేపట్లోనే షర్మిల గన్నవరం చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా తాడేపల్లికి వచ్చి జగన్ ని ఆయన నివాసంలో కలుస్తారు. మరోవైపు జగన్ కూడా కాకినాడ సభ ముగిసిన తర్వాత అక్కడ నుంచి టేకాఫ్ అయ్యారు. మరి కాసేపట్లో ఆయన కూడా, ముఖ్యమంత్రి కూడా హెలికాప్టర్ లో తాడేపల్లిలో ల్యాండ్ అవుతారు. మరొక అరగంటలోనే ఈ ఆసక్తికరమైన ఘట్టం, ఆసక్తికర దృశ్యం అయితే చోటు చేసుకోనుంది. అక్షయ, అంటే రెహానా, కుటుంబాలు వేరు, రాజకీయాలు వేరు అన్నట్లుగా ఈ పరిస్థితులు ఉన్నాయి అనుకోవచ్చా?
అంటే ఒక రకంగా చూడాలి అంటే కుటుంబాలు కుటుంబ బంధాలు వేరుగానే ఉంటాయి, రాజకీయాలు వేరుగానే ఉంటాయి. అయితే బహిరంగంగా ఏవైతే ఎవరు ఏ నాయకులైతే పబ్లిక్ లైఫ్ లో ఉంటారు కాబట్టి వాళ్లకు సంబంధించిన కుటుంబ అంశాలు కూడా క్వశ్చనబుల్ గానే అవుతాయి. వాళ్లకు పర్సనల్ లైఫ్ కూడా ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుంది, విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ కోణంలో చూసినప్పుడు తన ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్ లో తన సోదరి విలీనం అవుతా ఉంది. అదేవిధంగా దీనికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నుంచి సమ్మతి అయితే ఉండదు. గతంలో టీడీపీ తెలంగాణలో పార్టీ పెట్టడానికే వైసీపీ తాము వ్యతిరేకించామనే అంశాన్ని బహిరంగంగా చెప్పారు. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ లోనే ఆమె విలీనం అవుతా ఉంది, తన పార్టీని విలీనం చేస్తా ఉన్నారు. ఈ పరిణామాలు అయితే వైఎస్ఆర్సీపీకి ఆహ్వానించదగ్గ అయితే లేవు. రాజశేఖర రెడ్డిని గతంలో చూసుకున్నట్లేదు. ఆయన చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు ప్రస్తావించారు, ఆ కుటుంబాన్ని వేధించారు అని ఏదైతే వైఎస్ఆర్సీపీ అభిమానులు ఇంతవరకు భావిస్తూ వచ్చారో, ఇంతవరకు కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత చూపిస్తూ వచ్చారో, అదే కాంగ్రెస్ లో అదే రాజశేఖర రెడ్డి కుమార్తె చేరడం అనేది వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే వ్యతిరేకిస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా సహజంగానే వైఎస్ఆర్ షర్మిలకు తన నిర్ణయాన్ని తన ప్రయాణాన్ని తాను నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. సో ఈ కోణంలో చూసుకున్నట్లయితే పర్సనల్ లైఫ్, వాళ్ళిద్దరికి అన్నా చెల్లెల మధ్య ఉన్న వ్యక్తిగత లేదంటే కుటుంబపరమైన నేపథ్యము, రాజకీయ ప్రయాణము వేర్వేరుగా ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రశ్నలు అయితే ఇద్దరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అక్షయ్య, ఓకే రెహానా.